हाय फ्रेंड्स, ओटु हक्कुनु विनियोगिंचुकोपोते मी अकौंट लो नुंची डब्बुलु कट अवुतायनि ओक मेसेज अयिते वैरल अवुतुंदि। ई मेसेज ओक न्यूस आर्टिकल लो रावडं जरिगिंदि। सो ई मेसेज कु संबंधिंचि इदि निजमा लेदा फेका अनेदि ई वीडियोलो चेप्पबोतुन्नानु। सो फ्रेंड्स, वीडियोनि मोदटि नुंडि चिवरि वरकु एक्कडा कूडा स्किप चेयकुंडा चूडंडि। अलागे मीरु इंका ना चानल नि सब्स्क्राइब चेसुकोनट्लयिते सब्स्क्राइब चेसुकोंडि। అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరిని చైతన్యపరుస్తూనే ఉంటున్నాయి। సో ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లను పలు మార్గాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటున్నాయి। ఇలా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇంతలా చేస్తున్నా కూడా చాలా చోట్ల 100% పోలింగ్ అనేది సాధ్యం కావడం లేదు। सो ఈ నేపథ్యంలో మనకు సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఆర్టికల్లో ఒక మెసేజ్ అనేది వైరల్ అవడం జరుగుతుంది। 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి అనేది ఈ మెసేజ్ సారాంశం। సో ఎవరైతే ఓటు వేయరో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి 350 రూపాయలు కట్ అవుతాయని ఈ మెసేజ్ లో ఉంది। సో దీనికి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ లో ఓటర్లు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారి బ్యాంక్ అకౌంట్ల నుంచి 350 రూపాయలు కట్ చేసుకోవడానికి ఎన్నికల కమిషన్ రెడీ అవుతోందని ఇందులో ఉంది। ఎవరైతే ఓటు వేయరో వారిని ఆధార్ కార్డు ద్వారా గుర్తిస్తారని కూడా ఇందులో ఉంది। ఓటు హక్కు వినియోగం కోసం ఎన్నికల కమిషన్ చాలా ఖర్చు చేస్తోందని, అందువల్ల ఎవరైనా ఓటు వేయకపోతే వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని న్యూస్ ఆర్టికల్లో పేర్కొన్నారు। దీనికోసం ఎన్నికల కమిషన్ ఇప్పటికే కోర్టు నుంచి అనుమతి పొందిందని కూడా ఇందులో ఉంది। దీంతో నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా కోర్టు తలుపులు తట్టడానికి వీలు కూడా ఉండదని ఇందులో ఉంది। అయితే దీనికి సంబంధించి ఈ విషయం పూర్తిగా ఫేక్ అని, ఇందులో నిజం లేదని కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఐబి ఈ విషయాన్ని స్పష్టం చేసింది। ఎన్నికల కమిషన్ బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ చేసుకునే నిర్ణయం ఏది తీసుకోలేదని, ఇందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది। సో ఫ్రెండ్స్, ఈ న్యూస్ ఆర్టికల్ అనేది పూర్తిగా అబద్ధం। సో ఎన్నికల కమిషన్ అనేది మనం ఓటు వేయకపోయినా కూడా మన అకౌంట్లో నుంచి ఎటువంటి డబ్బులు అనేది కట్ చేయదు, కానీ మనమందరం మన ఓటు హక్కును తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్।